హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. దేవీపురం అని ఒక ఊరు వెళ్ళాను, అక్కడ వీడియో తీశాను. ఇది కూడా మీ అందరికీ చూపిద్దాం అన్న దేంతో వీడియో తీశాను. ఇదేమో ఆ గుడి కట్టించిన ఆయన గురించి కొంత ఫోటోలు అవి ఇన్ఫర్మేషన్ అక్కడ పెట్టారు. వీడియో కూడా చూపిస్తారు ఆయన గురించి, గుడి విశిష్టత గురించి. అది ఇది ఎక్కడుందంటే వైజాగ్ నుంచి వెళ్తే వేపగుంట మీదుగా సబ్బవరానికి వెళ్తాం కదా, ఆ రోడ్లకు వచ్చేటప్పటికి సబ్బవరం నుంచి అనకాపల్లి వెళ్ళే హైవే మీద ఉంది దేవీపురం అని పెద్ద బోర్డు ఉంటుంది, దానికి మధ్యలో ఉందన్నమాట. ఇది దీనికి దీని విశిష్టత ఏంటంటే శ్రీచక్రాకారంలో గుడి ఉంటుందన్నమాట. దీంట్లో చేసే వాళ్ళందరూ దేవికి పూజ చేసే వాళ్ళందరూ ఆడవాళ్ళే అవడం ఇంకో విశిష్టత. తర్వాత శివలింగం ఇంకోటి ఏంటంటే శివుడి మీద అమ్మవారు కూర్చుంటారనమాట. శివుడు కింద పడుకుని ఉంటాడు, ఆవిడ తిష్ట వేసుకుని శివుడి మీద కూర్చుందనమాట, మన ఆశీర్వదిస్తూ. అలా అదొక విశిష్టత అనమాట ఈ గుడికి. శివుడి గురించి కూడా దీంట్లో ఉంది. శివుడు అది కూడా ఉన్నారు అక్కడ, గుళ్ళు, వినాయకుడి గుడి అన్నీ ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్తే చాలా గుళ్ళు ఉంటాయి అన్నమాట. దీని గురించి ఈ గుడి కట్టించిన ఆయన సైంటిస్టు, ఆయన నాసాలో పనిచేశారు. ఆయన పనిచేస్తూ అమ్మవారి గుళ్ళో అమ్మవారి కళ్ళో కనిపిస్తే ఆయనకి గుడి కట్టించమని చెప్పారంట. అందుకోసం ఈ గుడి ఫౌండేషన్ స్థాపించి దీన్ని ఈ ఫౌండేషన్ ద్వారా ఆయన సేవలు చేస్తున్నారు. ఇక్కడ భోజనాలు అవి కూడా పెడతారు. పొద్దున్న టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ఉంటుంది. ఇక్కడ స్టే చేయడానికి కూడా రూమ్స్ అవి కూడా ఉంటాయన్నమాట. ప్రశాంతమైన వాతావరణం. మన లలితా సహస్రనామంలో చెప్పే దేవీలు, రకరకాల దేవి పేర్లు చదువుతాం కదా, ఆ దేవి పేర్లన్నీ కూడా ఇక్కడ ఈ గుళ్ళలో అలా విగ్రహాలు పెట్టారనమాట. అవే నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. అలా ఉన్నాయి విగ్రహాలన్నీ. వెళ్ళి చూసి రావచ్చు, ఒకసారి దర్శనం చేసుకుని రావచ్చు అమ్మవారిని. ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఇక్కడ ఈ గుళ్ళో. పూజలు చేసేవాళ్ళు కూడా ఆడవాళ్ళే ఉండడం దీంట్లో ఈ గుళ్ళో విశిష్టత. శ్రీచక్రంలో ఉంది చూసారా గుడి, చుట్టూతా అలా తిరిగి అవతల వైపు నుంచి మెట్లు ఎక్కాలన్నమాట. గుడిని మాత్రం చాలా నీట్గా ఇదిగా పెట్టారు, అది బాగుంది. అనకాపల్లి నుంచి చాలా దగ్గర, వైజాగ్ నుంచి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, అనకాపల్లి నుంచి బాగా దగ్గర. పావు గంటలో వెళ్ళిపోవచ్చు ఏమో కాదు, దగ్గరే. శ్రీచక్రాకారంలో నాకు తెలిసి నేను ఇప్పటిదాకా గుడి చూడలేదు, ఇదే ఉందనుకుంటున్నాను నేను. ఇంకా ఉన్నాయి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరికైనా తెలిస్తే. వాళ్ళ పేర్లు క్లారిటీగా రాలేదు అక్కడ, చూపించడానికి ట్రై చేశాను కానీ కెమెరా క్యాప్ చేయలేదన్నమాట. శ్రీచక్రం ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క నా
నాగేంద్రుడు, మొసలి అలా కూడా ఉన్నాయి. ఒక అమ్మవారికి డాల్ఫిన్స్ కూడా ఉంది, అది చూసారా అక్కడ కనబడుతుంది ఆ విగ్రహానికి, అది డాల్ఫిన్స్ అలా కూడా పెట్టారు. ఏంటో తెలియదు మరి అలా పెట్టారు. నేను ఏం వరకు డాల్ఫిన్స్ ఉండడం చూడలేదు, ఇక్కడే చూసాను డాల్ఫిన్. మొసలి ఎక్కువ షేక్ అయిపోయింది, నడుస్తున్నాం కదా అందుకు షేకింగ్ ఎక్కువగా ఉంది, ఇగ్నోర్ చేయండి. ఆ షెడ్ వేసింది కదా లాస్ట్ అన్నమాట గోపురం, కలసం అంటున్నారు వాళ్ళు దాన్ని. అక్కడికి ఎక్కితే నేను చెప్పిన అమ్మవారు శివుడు మీద కూర్చుని ఉన్నారన్నమాట. ఆవిడ అది క్లారిటీగా తీయడం అవ్వలేదు, ఎందుకంటే జనాలు ఉండడం వల్ల అది క్లియర్గా రాలేదు. విగ్రహం నల్లగా ఉంటుంది, నల్లరాతితో ఉన్నట్టుగా ఉందన్నమాట అక్కడ విగ్రహం. అన్నీ అమ్మవారి విగ్రహాలే, ఇక్కడ ఉన్నవన్నీ అమ్మవారి విగ్రహాలే. పాదాలు ఇదిగో అమ్మవారి పాదాలు. పైకి వెళ్తే అమ్మవార్లు, మళ్ళీ అమ్మవార్లు. చెప్పాను కదా లలితా సహస్రంలో ఎంతమంది అమ్మవారిని కొలుస్తామో అంతమంది పేర్లు ఇక్కడ ఉంటాయి, అమ్మవార్లు ఉంటారు. అదిగో నల్లరాతి విగ్రహం చూడండి, అదిగో అవతల పక్క ఒక కన్ను ఉంది, అక్కడి నుంచి చూస్తే శివుడు పాదాలు కనపడ్డాయన్నమాట. అది కూడా కెమెరా క్యాప్చర్ అవ్వలేదు, చిన్న కన్నం కదా, హోల్ చిన్నగా ఉంటుంది, ఆ హోల్ లెన్స్ తీయడం అవ్వలేదు. శ్రీ చక్రాన్ని పైన చూపించాను అన్నమాట. ఇది ఒక అమ్మవారు, ఇది ఒక